హే గాయ్స్, వెల్కమ్ టు Q2KV ఎపిసోడ్ నంబర్ 66. మన భూమి మీద ఉన్న సముద్రాలన్నీ మాయమైపోతే ఏమవుతుంది? ఈ ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాముని మింగితే ఏమవుతుంది? అండ్ అలాగే మన యూరిన్ని మనమే తాగితే ఏమవుతుంది? ఇలా మీరు అడిగిన ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా సెలెక్ట్ చేయకుండా వీడియోలో కలిపదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ భూమి మీద సముద్రాలన్నీ మాయమైపోతే ఏమవుతుంది? మన భూమి మీద 70% సముద్రపు నీరే ఉంటుంది. 70% అంటే ఇట్స్ హ్యూజ్. భూమికి ఫుట్బాల్ సైజ్ హోల్ ఒకటి పెట్టి నీరు మొత్తం డ్రైన్ చేయాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. బట్ మన దగ్గర అంత టైం లేదు. మన దగ్గర ఒక నిమిషంలో సముద్రపు నీరంతా జుర్రేసే పవర్ఫుల్ పంప్ ఒకటి ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? సముద్రంలో ఉన్నవారు వెంటనే దాని ఎఫెక్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. జస్ట్ సెకండ్స్లోనే బోట్లో ఉన్నవాళ్ళు, స్విమ్మింగ్ చేస్తున్నవారు నేల మీద పడిపోతారు. వీళ్ళు తక్కువ లోతు దగ్గర ఉంటారు కాబట్టి పెద్ద దెబ్బలేమి తగలవు. బట్ సముద్రం మధ్యలో తిరిగే పెద్ద పడవలకి కష్టమే. టైటానిక్ సైజ్ పడవలు జస్ట్ 30 సెకండ్స్లో నేల మీద పడి ముక్కలు ముక్కలైపోతాయి. సముద్రంలో ఉండే ప్రతి పెద్ద పడవకి ఇదే జరుగుతుంది. మరి సముద్రంలో ఉండే జీవరాశుల సంగతి ఏంటి? దీనికి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. సముద్రపు జీవులన్నీ గిలగిలా కొట్టుకుని చచ్చిపోతాయి. ఇదంతా మనకి అంత భయం కలిగించేలా లేకపోయినా తర్వాత వచ్చేదే అసలైన సినిమా. సముద్రాలు ప్రధానంగా రెండు విషయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫస్ట్ది, సూర్యుడి నుండి వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్లోబల్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. సముద్రం వల్లే భూమి మీద ఏ ప్రాంతం విపరీతమైన వేడిగా ఉండదు, విపరీతమైన చలిగా ఉండదు. సింగిల్ వార్డ్లో చెప్పాలంటే గ్లోబల్ క్లైమేట్ కంట్రోల్. సెకండ్ది వాటర్ సైకిల్. సముద్రపు నీరు ఆవిరయ్యే మనకి వర్షం రూపంలో వచ్చేది. సముద్రాలు మాయమైతే ఇంకా భూమి అంతా ఎడారిలా మారిపోతుంది. మరి నదులు సరస్సులు ఉంటాయి కదా, వాటితో మేనేజ్ చేయొచ్చా అంటే సముద్రం లేకపోతే భూమి మీద 97% నీరు పోయినట్లే. మిగతా 3% వాటర్ సైకిల్ని జరపటం ఇంపాసిబుల్. అవన్నీ చాలా త్వరగా ఆవిరైపోతాయి. జస్ట్ కొన్ని రోజుల్లో మనుషులు, జంతువులు తాగటానికి నీరు లేక డీహైడ్రేషన్తో చనిపోతారు. మొక్కలు కొన్ని వారాల వరకు ఉండి ఎండిపోతాయి. కొన్ని నెలల్లో అడవులు కూడా ఎండిపోతాయి. ఎండిపోయిన చెట్లు, కుళ్ళిపోయిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ వల్ల మంటలు చెలరేగుతాయి. కొన్ని సంవత్సరాల్లో అడవులన్నీ కాలిపోతాయి. ఫైనల్గా మన భూమి కూడా వీనస్లా తయారవుతుంది. సముద్రంతో చతుర్లు కాదు. వెంటనే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మొబైల్ ఫోన్ ఒకటి ఆర్డర్ పెట్టు. డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో ఎందుకురా, క్యాష్ కరో ద్వారా షాపింగ్ చేసావు అనుకో, నీకు మంచి క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ కరో ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్, ఫండెడ్ బై రతన్ టాటా. ఈ లాక్డౌన్ టైంలో క్యాష్ కరో చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాష్ కరోలో షాపింగ్ వేరే లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే వేరే లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కాబట్టి. దీన్ని ఎలా యూజ్ చేయాలి? చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్సే. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 25 రూపీస్ ఇన్స్టాంట్గా బోనస్ వస్తుంది. లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ ఇచ్చారనుకోండి, ఇన్స్టాంట్గా 25 రూపీస్ బోనస్ వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆరెంజ్ బటన్ మీద ట్యాప్ చేయగానే క్యాష్ కరో మిమ్మల్ని ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. సో మీరు నార్మల్గా షాపింగ్ ఎలా చేస్తారో అలా షాపింగ్ చేయండి, పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన కొంతసేపటి తర్వాత మై ఎర్నింగ్ సెక్షన్లో మీ క్యాష్ బ్యాక్ అనేది చూపిస్తుంది. అంతే, సింపుల్. ఈ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్ ఓచర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాష్ కరోలో మొత్తం 1500 వెబ్సైట్స్లో మీరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. సో గైస్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కరోలో సైన్ అప్ అవ్వండి, షాపింగ్ని ఎంజాయ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాముని మింగితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, కిమ్ మావ సరదాగా చైనా వెళ్ళాడు అనుకోండి. జింపింగ్ అంకుల్ డిన్నర్కి స్నేక్ సలాడ్ని పెట్టాడు. కిమ్ మావ సలాడ్లో స్నేక్ అనుకొని పక్కన ఫ్రై చేయడానికి పెట్టిన విషపూరితమైన పాముని మింగేస్తే ఫస్ట్ కిమ్ మావ చనిపోతాడా, లేకపోతే పాము చనిపోతుందా? పాము 10 గంటల పాటు ఊపిరి బిగబట్టి ఉండగలదు. బట్ మన కడుపులో యాసిడ్ యమా ఫాస్ట్. సో 2 గంటల్లో పాము నరిగించేస్తుంది. ఎప్పట్లాగే ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని 2 ద్వారా బయటికి పంపుతుంది. మరి పాము విషం ఎక్కడికి వెళ్తుందంటే ఆ విషం లోపలే ఉంటుంది. మన రక్తంతో కలవనంత కాలం మనకేమీ కాదు. ఇన్ కేస్ బ్లడ్లో కలిసిందంటే పెరాలసిస్ వచ్చేస్తుంది, ఫిట్స్ వస్తాయి. 15 నిమిషాల్లో విరుగుడు మందు వేస్తే తర్వాత రోజు గుడిలో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. 15 నిమిషాలు దాటిందంటే అదే గుడికి కొంచెం దూరంలో పాతి పెట్టొచ్చు. ఫైనల్గా పాము చావటం అనేది కామన్. త్వరగా యాంటీడోట్ దొరికితే మనిషి సేఫ్, లేకపోతే కథం. క్వశ్చన్ నెంబర్ 3, భూమి మీద ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టగలం, దానికి లిమిట్ ఏమైనా ఉందా? ప్రజెంట్ భూమి మీద టాలెస్ట్ మ్యాన్మేడ్ బిల్డింగ్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. 830 మీటర్స్ ఎత్తు ఉంటుంది.
మొత్తం 160 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే బిల్డింగ్ హైట్కి లిమిట్ ఏమీ లేదు. బిల్డింగ్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన బేస్ని కడితే ఎంత ఎత్తైనా కట్టుకోవచ్చు. మన భూమి స్పిరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి బేస్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనకి ఉన్న టెక్నాలజీ రిసోర్సెస్ని బట్టి చూస్తే ఎక్సీడ్ 4000ని కట్టచ్చు. ఎక్సీడ్ 4000 అనేది ఒక కాన్సెప్ట్ స్కై స్క్రాపర్, ఇంకా రియాలిటీలో లేదు, జస్ట్ ఒక కాన్సెప్టే ఇది. ఇది 4 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. దీన్ని సపోర్ట్ చేయడానికి కింద బేస్ 6 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో 10 లక్షల మంది ఉండొచ్చు. ఇది కట్టాలంటే $1.4 trillion అవుతుంది. రూపీస్లో చెప్పాలంటే 100 లక్షల కోట్లకి పైనే. స్టిల్ దానికంటే ఎత్తు కట్టొచ్చు. సైంటిస్టులు 100,000 కిలోమీటర్ల ఎత్తు ఉండే స్పేస్ ఎలివేటర్ని ఫ్యూచర్లో కట్టొచ్చు అని ప్రిడిక్ట్ చేశారు. బట్ ప్రజెంట్ మనకు ఉన్న టెక్నాలజీతో అది ఇంపాసిబుల్. మేబీ ఫ్యూచర్లో రియాలిటీలోకి రావచ్చు, చెప్పలేం. Question number 4, మన యూరిన్ని మనమే తాగితే ఏమవుతుంది? అప్పుడప్పుడు బేర్ గ్రిల్స్ తాగటానికి ఏమీ లేకపోతే తన యూరిన్నే తాగుతాడు. అది చూసినప్పుడు అలా ఎలా తాగుతాడు అనే డౌట్ మనకు వస్తుంది. చాలామంది యూరిన్ థెరపీ ఉందని నమ్ముతారు. యూరిన్ థెరపీ అంటే పూర్వకాలం మనుషులు జబ్బులు తగ్గటానికి యూరిన్ తాగేవారని, ముఖం మీద ముడతలు పోవటానికి ముఖానికి మాయిశ్చరైజర్ లాగా యూరిన్ని రాసుకునేవారని నమ్ముతారు. బట్ దీనికి సంబంధించిన ఆధారాలు అయితే లేవు. ఆర్మీ వాళ్ళ మాన్యువల్లో డునాట్ డ్రింక్ అనే లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఫిష్ జ్యూస్, ఆల్కహాల్, సీ వాటర్, బ్లడ్, యూరిన్ ఉంటాయి. అంటే ఆర్మీ వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఆ లిస్టులో ఉన్నవి అస్సలు తాగకూడదు. మన యూరిన్ ఇంచుమించు సముద్రపు నీరు లాంటిదే. యూరిన్లో 95% నీరు, 5% బ్లడ్ నుండి ఫిల్టర్ అయిన వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ హైలీ కాన్సన్ట్రేటెడ్. అవి లోపల ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదనే మన బాడీ వాటిని బయటకు పంపుతుంది. యూరిన్ తాగామంటే ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ మళ్ళీ బాడీలోకి వస్తాయి. సో కిడ్నీలు మళ్ళీ వాటిని బయటకు పంపాలి. వాటికి డబల్ పని అయ్యి అలసిపోతాయి. మనకి దాహం అయ్యేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి. ఈ యూరిన్లో సాల్ట్స్, మినరల్స్ ఉంటాయి. అవి డీహైడ్రేషన్ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేస్తాయి. అంటే యూరిన్ తాగటం వల్ల దాహం తీరకపోగా ఇంకా దాహం అవుతుంది. కంటిన్యూస్గా యూరిన్ తాగితే లివర్, హార్ట్, కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. మరి బేర్ గ్రిల్స్ ఎలా తాగుతాడంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తాగుతాడు. ఆల్రెడీ నేను మ్యాన్ వర్సెస్ వైల్డ్ రియల్ ఆర్ ఫేక్ అనే ఎపిసోడ్ చేశాను. మిస్ అయి ఉంటే చూడటానికి ట్రై చేయండి. ఆ షో గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. Question number 5, లాస్ ఆఫ్ కర్మ అంటే ఏంటి? మొత్తం 12 లాస్ ఆఫ్ కర్మ ఉన్నాయి. ఫస్ట్ వన్, ది గ్రేట్ లా, బూమరాంగ్ టైప్. మీరు ఏం చేస్తే అది మీకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. మంచికి ప్రతిఫలం, తప్పుకి శిక్ష తప్పదు అనేది ఈ లా ఆఫ్ కర్మ. మీ క్రియల్ని బట్టి మీకు ప్రతిఫలం దొరుకుతుంది. సింపుల్. Second 1, లా ఆఫ్ క్రియేషన్. నీ జీవితంలో ఏదైనా జరగాలి అని నువ్వు అనుకుంటే దానికి కావలసిన పని చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని మనం కోరుకున్నాం ఏదో మ్యాజిక్ జరిగి మన దగ్గరికి వస్తుంది అని కూర్చోకూడదు. యూ మస్ట్ టేక్ యాక్షన్స్. Number 3, లా ఆఫ్ హ్యూమిలిటీ. నీ జీవితంలో ఏదైనా మార్చాలి అనుకుంటే ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ప్రజెంట్ నువ్వు ఇలా ఉన్నావంటే అది నువ్వు పూర్వం చేసిన పనుల వల్లే అని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. Number 4, లా ఆఫ్ గ్రోత్. అభివృద్ధి అనేది మనలో మొదలవ్వాలి. మన చుట్టూ ఉన్న మనుషులు, ప్రదేశాలు, వస్తువులు మనకి పాజిటివ్గా ఉండాలంటే ముందు మనలో మార్పు రావాలి. నీకు ఏదైతే కంట్రోల్లో ఉందో దాంట్లోనే గ్రోత్ రావాలి. అంతేకాని నీ ఆధీనంలో లేనివి మారాలి అనుకోకూడదు. Number 5, లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితంలో ఏదైనా తప్పు జరిగిందంటే దాంట్లో ఖచ్చితంగా మన తప్పు ఉంది అని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాటికి మనం అద్దం లాంటి వాళ్ళం. అలాగే మనకు చుట్టూ ఉన్నది అద్దం లాంటిది. అంటే మనం చేసే పనిని బట్టి ప్రతిఫలం తిరిగి వస్తుంది. ఇది విశ్వంలోని వాస్తవం. మన జీవితంలో మనకున్న బాధ్యతల్ని మనం ఖచ్చితంగా స్వీకరించాలి. Number 6, లా ఆఫ్ కనెక్షన్. మన జీవితంలో ప్రతిదీ, మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. ప్రస్తుతం మంచి పనులు చేస్తే మన గతంలోవి కూడా మానిపోతాయి. ఇది ఒక కంటిన్యూస్ చైన్ లాంటిది. ప్రతిదానికి కనెక్షన్ ఉంది అని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. Number 7, లా ఆఫ్ ఫోకస్. మన ఫుల్ ఫోకస్ అంతా ఒక గోల్ మీద ఉండాలి. మీరు చాలా వాటి మీద ఫోకస్ పెడితే మీ ప్రయాణం నిదానం అవుతుంది. మీలో ఫ్రస్ట్రేషన్, నెగిటివిటీ పెరిగిపోతుంది. అదే ఒకదాని మీద ఫోకస్ పెడితే మీరు చాలా చేయగలరు, చాలా సాధించగలరు. సో ఫోకస్ ఆన్ వన్ గోల్. Number 8, లా ఆఫ్ గివింగ్ అండ్ హాస్పిటాలిటీ. స్వార్థం లేకుండా దాన గుణం కలిగి ఉండాలి. మంచి విషయాలు చెప్పడమే కాదు, మనం కూడా పాటించాలి. నేర్చుకున్నది నలుగురికి నేర్పించాలి. Number 9, లా ఆఫ్ హియర్ అండ్ నౌ. ప్రస్తుతం జరుగుతున్న విషయం గురించి ఆలోచించాలి. జరిగిపోయిన వాటిని మర్చిపోవాలి. గతంలోని ఆలోచనలు, గత ప్రవర్తన, గతంలోని కలలను వదిలిపెట్టాలి. ప్రస్తుతం ఎలా ఉన్నాం, ఏం చేయాలి అన్న విషయాలే మనసులో పెట్టుకోవాలి.
10 లా ఆఫ్ చేంజ్. ఒకే సిచ్యువేషన్ మీకు పదే పదే జరుగుతుందంటే లా ఆఫ్ చేంజ్ యాక్షన్లో ఉన్నట్లర్థం. దాని నుండి గుణపాఠం నేర్చుకో అని యూనివర్స్ మీకు చెప్తుంది. అప్పుడే కొత్త జీవితం ఆనందంగా కోరుకున్నట్లు ఉంటుంది. 11 లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్. ఏ విషయంలోనైనా ప్రతిఫలం పొందాలంటే నిరంతరం కృషి అవసరం. నిరంతర కృషితో పాటు ఓర్పు కూడా చాలా అవసరం. తాము చేయాల్సిన పనిని చేస్తున్నప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది. అలాగే తమకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళు చేసే పనిని బట్టి అర్థమవుతుంది. 12 లా ఆఫ్ సిగ్నిఫికేషన్ అండ్ ఇన్స్పిరేషన్. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం పొందుతారు. కర్మ అనేది పాజిటివ్ థింకింగ్ ని పాజిటివ్ పనులని సూచిస్తుంది. ఈ 12 లాస్ ఆఫ్ కర్మాస్ లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. దర్శల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 25 రూపీస్ ఇన్స్టాంట్ గా బోనస్ వస్తుంది. లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ ఇచ్చారనుకోండి, ఇన్స్టాంట్ గా 25 రూపీస్ బోనస్ వస్తుంది.